చాలా చాలా ఉన్నారు అవైలబిలిటీనే ఉన్నాయా అంత మనలం కాదు కొను బాబు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా దాదాపు 1068 108, 104 ఒకేసారి లాంచ్ చేయటం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఒక గొప్ప కార్యం. ఏదైతే తన తండ్రి ఈ భారతదేశంలోనే ఆ వ్యవస్థను తీసుకొచ్చాడో 2004 ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత, రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత దాదాపు 10 సంవత్సరాల నుంచి 108 కానీ ఇవన్నీ కూడా దాదాపు మూలబడతా వచ్చినాయి. మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత తన తండ్రి బాటలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1068 అంబులెన్స్ అండ్ 104ని లాంచ్ చేయటం నిన్న అందరం కూడా చూడటం చూసాం. దాదాపు భారతదేశం అంతా కూడా ఆల్ మీడియా కూడా ప్రశంసలు. ఒక గొప్ప పని, గొప్ప కార్యం. ఏ ముఖ్యమంత్రి చేయని ముఖ్య కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేయడం చూశారు. ఒక మాట ఇస్తే తప్పని కుటుంబం, ప్రజల ఆరోగ్యం, ప్రజల భద్రత. ఈరోజు చూసాం, అప్పుడులో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు 108 అనేది లాంచ్ చేసినప్పుడు ఎంతమందిని ఆ 108 ప్రాణాలు కాపాడింది. యాక్సిడెంట్స్ కావచ్చు, ఎమర్జెన్సీస్ కావచ్చు, అనేక మంది ప్రాణాలని కాపాడిన 108 క్రమేణా ఆయన చనిపోయిన తర్వాత దాని ఇది తగ్గిపోతూ ఎక్కడ చూసినా 108లు అంబులెన్స్లు మూలబడిపోయి డీజిల్ లేకనో రకరకాల కారణాలతో అనేక కథనాలతో ఆ వ్యవస్థే కుప్పకూలింది. ఈరోజు మళ్ళీ కూడా దాన్ని ఇది చేస్తూ ఇంకా కూడా గతం దానికన్నా కూడా ఇప్పుడున్న అంబులెన్స్లు ఎక్విప్మెంట్ వైజ్ దాదాపు సగం హై సపోర్టెడ్ వెంటిలేటర్స్, ప్రతి దాంట్లో కూడా ఈసీజీ, హై అండ్ సపోర్ట్. యాక్సిడెంట్ జరిగినా కూడా ఇంకా ఎక్కువ ప్రాణాలని కాపాడేదానికి హాస్పిటల్కి చేర్చే ముందే సపోర్ట్ సిస్టమ్ని, ఎక్విప్మెంట్ని కూడా ఇంకా కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఈరోజు అన్ని అంబులెన్స్లు కూడా ఎక్విప్ చేయడం జరిగింది. అలాగే 104ను కూడా ప్రతి గ్రామానికి ఒక టైం టేబుల్ని నిర్ణయించి బ్లడ్ టెస్ట్తో కాకుండా కొత్తగా ఈసీజీని, దాంట్లో ఒక డాక్టర్ని డేటా ఎంట్రీ చేసిన వెంటనే అది డాష్బోర్డ్కి వెళ్ళే విధంగా దాన్ని మొత్తం కూడా చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 69 108, 104 ప్రతి మండలానికి కూడా చెరొకటి ఇచ్చారు. ఇంకా 20 కూడా ఇంకో నెల రోజుల లోపలే నెల్లూరు జిల్లాకు కూడా మొత్తం కూడా 93 46 + 46 ఒకటి ఎక్స్ట్రా మొత్తం 93 ప్రతి మండలానికి ఒకటి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మీ అందరినీ ఒకటే కోరుతా ఉన్నాం, మీ ఆశీస్సులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగనానికి ఇవ్వండి. ఈరోజు ప్రజా సంక్షేమంతో అన్ని పథకాలు, ఈరోజు తను ఇచ్చిన హామీలు అన్నీ కూడా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తూ, ఈరోజు కరోనా లాంటి సమయాల్లో భారతదేశం మొత్తం కూడా ఈరోజు ఈ యువ ముఖ్యమంత్రిని మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే 4వ స్థానంలో చోటు సంపాదించుకునే ఉత్తమ ముఖ్యమంత్రిలో 4వ స్థానంలో ఎగబాకి ఈరోజు కరోనాలో top 2లో ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు టెస్టింగ్లో కానీ ఫెసిలిటీస్లో కానీ దాదాపు ఇట్లాంటి టైంలో ఈ అంబులెన్స్లో ఈ 104s కూడా 104 కానీ ఇవన్నీ కూడా డాక్టర్స్ రిక్రూట్మెంట్ కానీ తీసుకుంటే ఎప్పుడు చేయని విధంగా ఈరోజు హెల్త్ సిస్టమ్ని దాదాపు కొత్తగా 14 మెడికల్ కాలేజెస్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఒకేసారి అనౌన్స్ చేసి మారుమూల ప్రాంతాల్లో కూడా ఒక మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో ఉన్న పేదలకి వైద్య సదుపాయాలు, హై అండ్ వైద్య సదుపాయాలు అన్నీ కూడా తీసుకొచ్చే ఆలోచన ఈరోజు హెల్త్ని ఒక డాక్టర్ కొడుకుగా తన తండ్రి బాటలో ఇంకా కూడా తన తండ్రి ఒక్క అడుగు వేస్తే జగనన్న 2 అడుగులు వేస్తా అన్నాడు 2 కాదు ఈ రోజు 10 అడుగులు వేసే పరిస్థితి ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు హెల్త్ యోగా గాని రిఫార్మ్స్ తీసుకొస్తా అన్నాడు।